భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చింతగుప్పు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ మిలిషియా డిప్యూటీ కమాండర్ మడబి నందాను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ శబరీష్ వివరాలు వెల్లడించారు. పోలీస్ సిబ్బంది సిఆర్పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలో నిర్వహించిన కూంబింగ్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన క్రమంలో మావోయిస్ట్ మిలిషియా డిప్యూటీ కమాండర్గా తేలిందని తెలిపారు. 7 o'clock అప్పుడు దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ జీ కంపెనీ వారి సిబ్బందితో కలిసి చింతగుప్ప గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక పర్సన్ అనుమానాస్పదంగా కనిపించారు. అలాగే అతను పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతను తన పేరు మడివి నంద, అతను ఊరు తుమ్మరిపాడు గ్రామం కిష్టారం అని చెప్పాడు. అలాగే అతను పాలచలిమ ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఆర్పిసి మిలిషియా డెప్యూటీ కమాండర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. అలాగే దీనికి ముందు అతను బాలల సంఘ కమిటీలో పనిచేశాడు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాడికి బర్మర్ ఈ ఆయుధాన్ని ప్రిపేర్ చేసి ఇది వాళ్ళకి సరఫరా చేస్తున్నాడు. సో ఇతని వద్ద నుంచి ఒక బర్మర్ వెపన్ అలాగే 50 grams గన్ పౌడర్ సీజ్ చేయడం జరిగింది. ఇతను దీనికి ముందు ప్రతి ఇంపార్టెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో చింతగుప్ప గ్రామంలో వెహికల్ బర్నింగ్ ఇన్సిడెంట్లో ఇతను కూడా పాల్గొన్నాడు. అలాగే పోయిన సంవత్సరం డిసెంబర్లో కిష్టారం పోలీస్ స్టేషన్లో గట్టుపాడు అదే ప్రాంతంలో ఒక పోలీసులపై దాడి చేసి ఒక పోలీసును చంపిన సంఘటనలో కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్లో కోతకపల్లి పోలీస్ బేస్ క్యాంప్లో దాడి చేసిన ఇన్సిడెంట్లో కూడా ఇతను పాల్గొన్నాడు.